నారా లోకేష్ గారి యువగాలం పాదయాత్ర మళ్ళీ పునఃప్రారంభం కాబోతుందని వార్తలు వస్తున్నాయి ఈ తరుణంలో కొంతమందిలో క్లారిటీ లేదు ఇది ఖచ్చితంగా ఉండదని కొంతమంది అంటే ఉంటుంది అని మరి కొంతమంది చెప్తున్నారు మీ అభిప్రాయం ఏంటి లోకేష్ గారి పాదయాత్ర ఉంటుందంటారా ఉండదంటారా ఖచ్చితంగా పాదయాత్ర ఉంటుందండి కానీ ఆ పాదయాత్ర యొక్క తేదీలు అనేది ఇంకా కన్ఫామ్ కాలేదు పార్టీ డెసిషన్ తీసుకొని కన్ఫామ్ చేసి అఫీషియల్గా చెప్పింది దాన్ని యువగాలం పాదయాత్ర అంటం కంటే వైఎస్ జగన్ దా ఎండని పెట్టడం బాగుంటుంది సార్ ఎందుకంటే రేపు ఆ పాదయాత్ర మొదలైన తర్వాత వైఎస్ఆర్సిపి పార్టీని నిజంగానే పండబెట్టి దాని మీద దండేయడం జరిగింది ఎందుకంటే గతంలో లోకేష్ గారి పాదయాత్రని ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటారు రాండి ఎప్పుడైతే లోకేష్ అన్న పాదయాత్ర చేస్తానని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు పేరు మొదలు పెట్టారో పేరు చెప్పగానే మొదట ఏమన్నారు ఆ పేరు అలా ఉంది ఇలా ఉంది పేరు బాగలేదని చెప్పి బోగస్ ప్రచారం జరిగింది హేళన చేశారు దాంతోపాటు ఇతను పప్పు ఇతను పాదయాత్ర నడవలేడు కనీసం ఒక కిలోమీటర్ కూడా నడవలేడు అతను ఈయన పాదయాత్ర ఏం చేస్తారని చెప్పి ప్రచారం చేయడం మొదలుపెట్టారు సరే లోకేష్ గారు అవన్నీ పట్టించుకోకుండా తన దైన శైలిలో తన పని తను చేసుకుంటా పోవాలని చెప్పేసి ఆయన పాదయాత్ర మొదలు పెట్టడం జరిగింది పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత వన్ బై వన్ వన్ బై వన్ గ్రామాలు కానీ ఆ నియోజకవర్గాలు కానీ తిరుగుతూ ఉంటే కాలక్రమేపీ లోకేష్ గారి యొక్క పాదయాత్ర మీద జనాలకి హోప్స్ పెరిగిపోయినాయి యాస్ ఈయన నిజంగా ప్రజల కోసం కష్టపడుతున్నాడు ప్రజల కోసం హామీలు ఇస్తున్నారని చెప్పి ప్రతి హామీ ఆయన వంద కిలోమీటర్లకిచ్చే ప్రతి హామీ శిలా వేసి రాసి ఆయన పెట్టుకున్నాడు డెఫినెట్గా వచ్చిన వంద రోజుల్లో మా పార్టీ అధికారంలో వచ్చిన వంద రోజుల్లో ఈ పనులు మొదలు పెడతాం పూర్తి అని చెప్పి కొన్ని కొన్ని చిన్న పనులు అయితే పూర్తి చేస్తాం కొన్ని పెద్ద పనులైతే కొంచెం టైం పడుతుంది టైం పట్టిది కానీ పూర్తి చేస్తాం చెప్పి హామీలు ఇచ్చుకుంటూ వస్తున్నాడు ఈ హామీలు ఇలా తన యొక్క పాదయాత్రని కాలక్రమేపి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు లోకేష్ గారు పాదయాత్ర చేశారు జనాలు ఏం చేశారంటే రెండు పాదయాత్రని బేరేజ్ చేసుకున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఏం మాట్లాడారు లోకేష్ గారు పాదయాత్రలో ఏం మాట్లాడుతున్నారు అనేది రెండు బేరేజ్ వేసుకున్నారు బేరేజ్ వేసుకున్నప్పుడు లో జగన్మోహన్ రెడ్డి గారు వాడిన లాంగ్వేజ్ ఏదైతుందో భాష అది అన్పార్లమెంట్ భాష ప్రతి ఒక్క మీటింగ్లో వాడుతూ వచ్చాడు అక్కడున్న నాయకుని తిట్టడం కానీ లేదంటే నారా చంద్రబాబు నాయుడు కానీ విమర్శించడం కానీ లేదంటే పవన్ కళ్యాణ్ కానీ విమర్శించడం కానీ బూతులు తిట్టడం కానీ అలా అవ లేదా ఇంకా ఇవన్నీ ఒక వ్యక్తి అయితే అబద్ధాలు చెప్పడం మరో ఎత్తు సార్ ఇలా చెప్పుకుంటూ వచ్చాడు కానీ లోకేష్ అన్న పాదయాత్ర మొదలుపెట్టిన దగ్గర నుంచి ఏ రోజు అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఒక్కడు కూడా మాట్లాడలేదు వీళ్ళు భూతార్థం వేసి చూసుకున్నా కానీ అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఒక్కడ మాట్లాడాల నెక్స్ట్ ఆయన ఏదైతే హామీలు ఇచ్చాడో హామీలు కరెక్ట్గా క్లారిటీగా చెప్తున్నాడు నాకు తెలియక నేను హామీ ఇవ్వట్లేదు ఇది నాకు తెలుసు ఈ సబ్జెక్ట్ నాకు తెలుసు నాకు ఐడియా ఉంది రేపు మా ప్రభుత్వం అధికారం రాంగలోనే ఇది ఒక ప్రాజెక్ట్ కానీ ఇది ఒక ఇచ్చిన హామీ కానీ నేను నెరవేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు లాగా నాకు తెలియదు పై పొరపాటును ఇచ్చా అని చెప్పి ఆయన అంటలేదని క్లారిటీగా అందరు చెప్తున్నారు ఆ సబ్జెక్టు కూడా అందరికీ అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నాడు అయితే ఆయన పాదయాత్ర కొనసాగుతున్నప్పుడు కూడా నేను ఇబ్బందులు కూడా పెట్టినట్టున్నారు కదా చాలా బొచ్చడి ఇబ్బందులు పెట్టారు సార్ అదే మొదటేమో ఆయన చేయలేడని చెప్పి పుకారు పుట్టించారు ఆయన ఏం పట్టించుకోకుండా చేయడం స్టార్ట్ చేసిన తర్వాత జనాల్లో ఆదరణ రోజు రోజుకి రోజు రోజుకి పెరుగుతూ ఉంటే ఆ తర్వాత ఏం చేశారంటే ఎలాగైనా సరే ఈ పాదయాత్ర ఆపాలని చెప్పి మీరు చూసారలేదా సుబ్బు గారు జీవో నెంబర్ వన్ తీసుకొచ్చి రాజకీయంగా ఎటువంటి పెట్టకూడదు సమావేశాలు పెట్టకూడదు అని చెప్పేసి మైక్లో మాట్లాడకూడదు పెట్టకూడదు అని చెప్పేసి జీవో తీసుకొచ్చారు కోర్టుకి కోర్టుకెళ్ళి ఆ జీవోని కొట్టేయడం జరిగింది కోర్టుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత లోకేష్ గారు మైక్ తీసుకొని మాట్లాడుతుంటే ఆ మైక్ లాక్కోవడం జరిగింది స్టూల్ ఎక్కి మాట్లాడుతుంటే స్టూల్ లాక్కోవడం జరిగింది ఒక వ్యక్తి పాదయాత్ర చేస్తుంటే ప్రభుత్వం ఇంత ఎత్తు ఇంత ఎందుకు ఫోకస్ చేస్తుంది ఎందుకంటే ఆయనకి ప్రజల్లో వచ్చే ఆదరణ చూసి రేపు ఈ పార్టీ అధికారంలోకి వచ్చింది ఎలాగైనా సరే ఈ పాదయాత్ర ఆపాలి తనదైన శైలిలో ఏదో ఒకటి చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్ల ప్రయత్నాలు చేశారు అన్ని ప్రయత్నాలు చేశాడు నారా లోకేష్ గారు మరి పాదయాత్ర ఫలితం ఉందంటారా ఇప్పుడు మరి వందకి వంద శాతం ఉంది సార్ ఆయన పాదయాత్ర భయపడే కదా ఈ వంతు జగన్మోహన్ రెడ్డి గారు జీవోలు తీసుకొచ్చి స్టూల్ లాక్కోవడం మైక్ లాక్కోవడం పోలీసులు అడ్డం పెట్టి గొడవలు చేయడం కానీ డ్రోన్లు ఎగలయడం కానీ ఆఖరికి అక్కడ వైసీపీ కార్యకర్తలు పంపించి కూడా గొడవలు చేపించి ఎవరైతే ఈ పాదయాత్రలో వాలంటీర్స్ వాలంటీర్గా వచ్చి మేము సార్ కేసులు పెట్టారు వాలంటీర్లు ఎవరండి రాష్ట్రం కోసం కష్టపడుతున్న లోకేష్ గారికి మీ వంట మేము ఉంటాం సార్ మీరు రాష్ట్రం కోసం కష్టపడండి మేము మీ వెంట ఉంటాం మీకు సపోర్ట్ చేస్తామని నడిచిన యువకాలంలో నడిచిన వాలంటీర్స్ కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టావు కదా ఎందుకు అంత భయం ఎందుకు ఇంతకుముందు మీ నాన్నగారు పాదయాత్ర చేశారు ఏ రోజు ఇలాంటి తప్పుడు కేసులు పెట్టారా మీరు పాదయాత్ర చేశారు మీ చెల్లిగారు పాదయాత్ర చేశారు విజయమ్మ గారు బస్సు యాత్రలు చేశారు ఏ రోజు ఈ తప్పుడు కేసులు ఎక్కడైనా పెట్టారా పెట్ల ఓన్లీ నారా లోకేష్ గారు నడుస్తున్న పాదయాత్రలో ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడం కూడా ప్రజలు కూడా అర్థమైంది ఎస్ ఈయన భయపడ్డాడు భయపడి ఎలాగైనా సరే పాదయాత్ర లాపాలని చెప్పి ఇలాంటి కేసులు మొత్తం పెట్టారని చెప్పి జనాలకు అర్థమైంది సో అర్థమైన తర్వాత ఎలాగ ఆపాలో తెలియక నారా చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసు పెట్టి ఆయన అక్రమంగా చేసి ఆయన జైల్లో పెట్టారు అప్పుడు పాదయాత్ర ఆగింది అప్పుడు దాకా నిరంకుశంగా పాదయాత్ర జరుగుతూ ఉంది ప్రజల్లో రోజు రోజుకి రోజు రోజుకి ఆదరణ పెరుగుతూ ఉంది అయితే మరి చాలామంది వైసీపీ వాళ్ళు అంటున్నారు తండ్రి అరెస్ట్ అయితే మీరు పాదయాత్ర ఎందుకు ఆపారని అడు అంటున్నారు వైసీపీ వాళ్ళు వాళ్ళకి సూటుగా మీ తరఫున మీ నుంచి ఒకటే చెప్తున్నాను సార్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి చనిపోయినప్పుడు ఏం చేశాడు సెవెన్ ముందు పెట్టుకొని వాళ్ళ తండ్రి గారిని ముందు పెట్టుకొని వెనకొన్ని సంతకాలు సేకరించాడు ఎంపీ కోసం వాళ్ళ బాబాయిని కొట్టాడు సీఎం కావడానికి వాళ్ళ బాబాయిని చంపించారు సో ఇలాంటి రక్త చరిత్ర ఉన్న ఫ్యామిలీ వాళ్ళది కానీ నారా లోకేష్ గారు ఫ్యామిలీ అలాగా సార్ తండ్రి అంటే గౌరవం ప్రేమ అనురాగాలు ఉన్న ఫ్యామిలీ ఎందుకంటే వాళ్ళ యొక్క పెంపకం అలాంటిది ఎందుకంటే తండ్రినే ప్రేమించిన వాడు తల్లిదండ్రులు గౌరవించిన వాడు తల్లిదండ్రులను కాపాడుకోలేని వాడు రేపు రాష్ట్రాన్ని ఎలా కాపాడతాడు అవునా కదా అందుకని వాళ్ళ అరెస్ట్ అయిన వాళ్ళ తండ్రి కానీ ఎలాగైనా సరే బయటకు తీసుకురావాలి ఆయన ఎటువంటి తప్పు చేయలేదు ఇన్నాళ్ళు నీతిగా నిజాయితీగా బతికాడు ఆ నిజాయితీని ప్రజలకి చూపించాలని చెప్పి ఈ యొక్క కొన్ని రోజులు నారా లోకేష్ గారు పోరాడారు అంతేగాని వాళ్ళ తండ్రిని జైల్లో పెట్టుకొని లేదు నేను పాదయాత్ర చేస్తాను జగన్మోహన్ రెడ్డిగా లాగా నేను ముఖ్యమంత్రి కావాలి నేను కోర్టులో అనుకేసుకోవాలి ఎప్పుడు ఆయన అనుకోలేస్తారు ఎందుకని ఆయన తండ్రిని కాపాడుకున్న కలిగినప్పుడే ఆయన ప్రజలు కాపాడతాడు ఆయన తండ్రే కాపాడుకోలేకపోతే ఆయన తండ్రిని ప్రజలు ఎలా కాపాడతారు అందుకని మొన్నటిదాకా తండ్రి తండ్రి అమ్మటే ఉండి తండ్రి తప్పులు చేయలేదు నీతిగా నిజాయితీగా బతికిన వ్యక్తి అని చెప్పి ప్రజలకి నిరూపించి ప్రూవ్ చేసి ఈరోజు మళ్ళీ పాదయాత్రకి రంగం సిద్ధం చేస్తున్నారు అయితే మరి భయపడ్డాడు వాళ్ళ నాన్నగారు అరెస్ట్ అవ్వగానే పాదయాత్ర ఆపేయడంటూ వాళ్ళ నాన్నగారు జైల్లో ఉంటే ఈయన పాదయాత్ర చేయడానికి ఏంటి అలా ఎక్కడి నుంచి వెళ్ళాడు ఢిల్లీ వెళ్ళిపోయాడని కొన్ని సందర్భాల్లో సో ఏమంటారు మరి ఇల్లు అమిత్ షా గారు కాలు కూడా పట్టుకున్నాడు అని కూడా ప్రచారం చేస్తారు ఇవన్నీ తప్పుల ఆరోపణలు సార్ ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు లొకేషన్ అన్న పాదయాత్ర అక్కడికి అక్కడే ఆపి నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళాలి నా తండ్రిని నేను చూడాలి ఆయన ఇటువంటి తప్పు చేయలేదు ఆయనకి సపోర్ట్గా ఆయన వెనక నేను ఉండాలని చెప్పేసి ఆ రోజు పోలీసులతో ఫైట్ చేసేలా నారా లొకేషన్ వెళ్ళడం జరిగింది అదే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి వాళ్ళ యొక్క పేటిఎం కుక్కే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది ఏమని జగన్మోహన్ రెడ్డి గారంట అఫిడవిట్లో ఈ తప్పులు ఈ యొక్క ఏదైతే తప్పులు ఉన్నాయో ఆయన మా నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే సంపాదించుకున్న ఆస్తులు ఉన్నాయో అవి నాకు సంబంధం లేదు మా తండ్రికే సంబంధం ఉందని చెప్పి సుప్రీంకోర్టులో వాళ్ళ నాన్న మీద పేరేసి వాళ్ళ నాన్న మీద మళ్ళించాలని చూశాడు కేసు ఉండవల్లి అరుణ్ కుమారే పబ్లిక్ మీటింగ్లో చెప్పాడు అదే ద్రో వైఎస్ఆర్ని చేసింది ఎవరో నువ్వే కదా మీ నాన్నని ద్రోహగా నిలబెట్టింది అని అన్నాడు పబ్లిక్ అని చెప్పాడు కానీ మా లొకేషన్ అలా కాదు సార్ మా తండ్రి ఎటువంటి తప్పు చేయలేదండి ఆంధ్రప్రదేశ్లో నడిబొట్టు నుండి పోరాడడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యవస్థలను మేనేజ్ చేయటం వల్ల ఎంత పోరాడినా కానీ మాకు న్యాయం జరగకపోతే అప్పుడు నారా లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో రాష్ట్రపతి వారు కానీ ఉపరాష్ట్రపతి గారు కానీ ఇలా ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నావు వాళ్ళని కలవటం కానీ మాకు జరిగిన అన్యాయం కానీ నారా చంద్రబాబు నాయుడు గారు జరిగిన అన్యాయం కానీ తెలుగు ప్రజలు పడుతున్న కష్టం కానీ జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలను ఎలా మేనేజ్ చేస్తున్నారు అవి మొత్తం పెద్దలకి వివరించడం జరిగింది సార్ ఎక్కడ పారిపోయాడు సార్ ప్రసల ముందు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు కదా నేషనల్ మీడియా అడ్రస్ చేస్తున్నారు కదా వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ సిఐడి వాళ్ళు కానీ వీళ్ళ లాయర్లు కానీ ఏం చేస్తున్నారు ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టారు కదా అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పరువు తీయాలనుకున్నారు కదా ఒక తెలుగు వ్యక్తి నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎటువంటి తప్పు చేయకుండా నీతిగా నిజాయితీగా బతికిన వ్యక్తి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి అవకాశం వచ్చినా కానీ ఒక్క రూపాయి అక్రమంగా సంపాదించుకోకుండా నీతిగా నిజాయితీగా బతికిన వ్యక్తి పరువు తీయడానికి నువ్వు ఢిల్లీ వెళ్ళావే అది మన తెలుగోడు ఎవరున్నారు సార్ ఈరోజు అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వచ్చిన అవకాశం వచ్చిందని ఒక్క తప్పు చేయకుండా ఎవరైనా ఉండగలిగారా ఎవరు లేరు అంత నీచిగా నిజాయితీగా బతికిన వ్యక్తి పరువు నువ్వు ఢిల్లీలో తీయడానికి వెళ్తే అదే ఢిల్లీలో అదే నడుపుటిన మా నారా లొకేషన్ అన్న ఎవరైతే మీడియా సంస్థలు ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వన్ టు వన్ ఇంటర్వ్యూలు ఇవ్వటం ఏదైతే మీడియా ఉందో వాళ్ళని అడ్రస్ చేయడం సిఐడి అధికారులు కూడా అక్కడే విచారణ కూడా సహకరించారు సహకరించారు కదా మీ సిఐడి వెళ్ళినప్పుడు నోటీసులు తీసుకున్నారు కదా మరి ఎక్కడ పారిపోయాడు ప్రతిరోజు లాయల్తో టచ్లో ఉన్నారుగా మా యొక్క స్టేట్ ఆఫీషల్లో మేము పెడుతున్నాగా ఎవరిని కలిసా ఏం కలిసి ఏం మాట్లాడు కదా ఎక్కడ పారిపోయారు వీళ్ళు కళ్ళు ఎక్కడ పెట్టుకున్నారు కనీసం బుద్ధుండాలి కదా అంటే వీళ్ళు వీళ్ళ తండ్రిని మోసం చేశారు కాబట్టి మేము మా నారా లోకేష్ గారు నారా చంద్రబాబు మోసం చేయాలని కోరుకుంటున్నారు వీళ్ళు ఈ నా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేటీఎం ఎవరైతే ఉన్నారో వైసీపీ వాళ్ళకి అర్థం అంటే వాళ్ళ తండ్రి తప్పు చేశాడు వాళ్ళ తండ్రి ఇదయ్యాడని చెప్పేసి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకెళ్ళి ఇచ్చేస్తే మా నారా లోకేష్ గారు మా తండ్రి తప్పు చేయలేదు అని నిరూపించి పోరాటం చేశారు ఇద్దరికి డిఫరెన్స్ అర్థమైందా ఒకరి తండ్రిలు అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించి ఆ తప్పుని తండ్రి మేలు వేయాలనుకున్న వ్యక్తి ఒకళ్ళు అయితే మా తండ్రి ఎటువంటి తప్పు చేయలేదు నీతిగా నిజాయితీగా బతికారు నేను గర్వంగా చెప్పుకుంటున్నా అని చెప్పి వాళ్ళ తండ్రి చెయ్యని ఏదైతే ఉందో జనం అందరికి అర్థమయ్యేలాగా నిరూపించిన వ్యక్తి మరొకరు ఇద్దరు కంపేరిజన్ ఎలా చేస్తాం సార్ సో పాదయాత్ర అనేది ఖచ్చితంగా నూరుకి నూరు శాతం పాదయాత్ర ఉంటుంది అది వైసీపీ అంతమయాత్ర అని మనం గట్టిగా చెప్పుకోవచ్చు ఈసారితో వైసీపీ పార్టీ ఏదైతే ఉందో డెఫినెట్గా దాన్ని పండబెట్టి దాని మీద వేసి ఊరేగింపు జరిగే ఒక యాత్రని కూడా మనం గట్టిగా చెప్పవచ్చు సార్ ఇంకొకటి చెప్పాలంటే ఇప్పుడు మీరు ఏదైతే జగన్ ఈ ఇష్యూస్ ఏపీలో ఇష్యూస్ వస్తున్నారో ఏది బాబు గారికి బెయిల్ రావడం కానీ లోకేష్ గారు పాదయాత్ర స్టార్ట్ కానీ ఏం చెప్పాలంటే ఏపీకి పట్టిన జగన్ గ్రహం అనేది ఇదైపోతుంది చూస్తుంది సార్ ఏపీకి మంచి రోజులు రావడం అనేది జరిగింది